हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाला मंदी तल्ल जुट्टु समस्या तो बाधपड़े वाली मंची टिप नी चेप्तानु दीन तो गनक मीरु ओकसारी रासुकोनी वाश चेसुकुंटे खच्चितंगा मी जुट्टु अनेदि चक्कगा नल्लगा मारुतुंदी इवे मीरु चेयडं वल्ल शाश्वतंगा नल्लगा अयिते गनक जुट्टु अनेदि मारुतुंदी काबट्टी तप्पकुंडा वीडियोनी अयिते स्किप चेयकुंडा चूडंडी लेडीस अयिना जेंट्स अयिना सरे एक्कुवगा చిన్న వయసులోనే చాలా మందికి తల్ల జుట్టే సమస్య అనేది బాగా విపరీతంగా ఎక్కువైపోతుందన్నమాట. దాన్ని మనం అశ్రద్ధ చేస్తే గనుక ఖచ్చితంగా అది జుట్టు మొత్తం అయిపోతుందన్నమాట. తర్వాత మనం ఎన్ని చేసినా సరే మళ్ళీ అది బ్లాక్ అవడం కష్టమవుద్ది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా తయారు చేసుకొని మీ హెయిర్కి రాసుకుంటే ఖచ్చితంగా వెంటనే మీ హెయిర్ అనేది చక్కగా బ్లాక్ అవుతుంది. ఇదే కంటిన్యూ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే గనుక ఖచ్చితంగా 100% ఉంటుందన్నమాట. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు. అలాగే చాలా చాలా సింపుల్గా ఉంటుంది, చక్కగా మనం తయారు చేసుకొని రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనకు కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగా నేనైతే కనుక ఒక స్పూన్ వరకు గుంట గలగరాకు పొడి ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట. మీకు ఇది నేనైతే కనుక పతాంజలి షాప్లో తీసుకున్నాను. మీరు ఎక్కడైనా సరే మంచిది తీసుకోండి, కెమికల్స్ లేనిది మాత్రమే తీసుకోవాలి మనం. నేనైతే కనుక ఈ విధంగా ఒక స్పూన్ వరకు గుంట గలగరాకు పొడిని తీసుకున్నాను. గుంట గలగరాకు పొడి అనేది మన హెయిర్ని చాలా న్యాచురల్గా బ్లాక్ చేస్తుంది అనమాట. మన పాతకాలపు రోజుల్లో చక్కగా ఇలాంటి గుంట గలగరాకు పొడి అనేది ప్రతి ఒక్కళ్ళు అమ్మమ్మ అయినా సరే తాతలు అయినా సరే ఖచ్చితంగా హెయిర్ అనేది చక్కగా నల్లగా మంచిగా పెరగడానికి ప్రతి ఒక్కళ్ళు చాలామంది యూజ్ చేస్తారు. కావాలంటే మీరు కూడా అడిగి చూడండి. మనకి ఈ గుంటగా గలగరాకు పొడి అనేది అంత అద్భుతంగా మన హెయిర్ అయితే కనుక పనిచేస్తుందన్నమాట. కాబట్టి హెయిర్ని బ్లాక్ చేయడమే కాదు, హెయిర్ని ఒత్తుగా చక్కగా ఊడిపోకుండా రాలిపోకుండా చేయడానికి కూడా మనకి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది. కాబట్టి ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక స్పూన్ వరకు ఉసిరి పొడిని తీసుకున్నాను అనమాట. ఉసిరి పొడి కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే, పాతకాలపు వాళ్ళు యూజ్ చేసిందే అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉసిరి పొడి వల్ల మనకు ఉంటుంది. ఉసిరి అనేది మన హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేయడానికి అలాగే ఫ్యూచర్లో తెల్ల జుట్టు సమస్య రాకుండా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే జుట్టు అనేది ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా ఒత్తుగా పెరగడానికి అలాగే మందంగా పెరగడానికి కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఉసిరి పొడి అనేది. కాబట్టి ఉసిరి పొడి కూడా మీరు ఎటువంటి కెమికల్స్ లేనిది మాత్రమే యూజ్ చేయండి. చక్కగా మనం ఒకేసారి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, మీకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉసిరి పొడిని కూడా మీరు ఒక స్పూన్ వరకు తయారు చేసుకోండి. మీరు ఉసిరిని డ్రై హామ్లో అయినా సరే తీసుకోండి, లేదనుకుంటే కనుక ఈ విధంగా పొడిని అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను పతంజలి షాప్లోనే తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చింది కాకపోతే మంచిగా ఉండేది, ఎటువంటి కెమికల్స్ లేనిది మాత్రం యూజ్ చేయండి. ఉసిరి పొడి కూడా మనకి అద్భుతమైన రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. 100% మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికైతే కనుక 100% ఉసిరి పొడి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కాఫీ పొడి. కాఫీ పొడిని కూడా నేను ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. కాఫీ పొడి కూడా ఏంటంటే మన హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేయడానికి అలాగే జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేయడానికి అలాగే తెల్ల జుట్టు సమస్య అనేది ఫ్యూచర్లో రాకుండా చేయడానికి అలాగే జుట్టు అనేది మంచి కలర్లోకి ఉండడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ జుట్టు అనేది మంచిగా కలర్తో అలాగే షైనింగ్గా ఉండడానికి స్మూత్గా ఉండడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి కాఫీ పొడి అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. హెయిర్కి అయితే కనుక ఖచ్చితంగా కాఫీ పొడిని యూజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టుకోవచ్చు. అలాగే డాండ్రఫ్ని పోగొట్టడానికి అలాగే ఏమన్నా దురద కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి కాఫీ పొడి అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కాఫీ పొడిని కూడా ఒక స్పూన్ వరకు అయితే కనుక తీసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హెన్నా పౌడర్ అనమాట. నేనైతే కనుక ఈ విధంగా బ్లాక్ హెన్నాని తీసుకున్నాను. మీరు కూడా మంచిగా హెన్నాని తీసుకోండి, అది కూడా ఎటువంటి కెమికల్స్ లేనిది మాత్రమే తీసుకోవాలి. హెన్నా వల్ల కూడా మన హెయిర్ అనేది చక్కగా నెమ్మది నెమ్మదిగా బ్లాక్ అవడానికి అలాగే శాశ్వతంగా బ్లాక్ అవడానికి అయితే కనుక చాలా చాలా అద్భుతంగా అయితే కనుక మనకి ఈ హెన్నా అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి హెన్నానైతే కనుక మీరు ఒక స్పూన్ వరకు తీసుకోండి. మనం ఏది తీసుకున్నా సరే హెయిర్కి అయితే కనుక చాలా ఎటువంటి కెమికల్స్ లేనిది మాత్రమే యూజ్ చేయాలి. మీరు కనుక
కెమికల్స్ ఉన్నది ఏదైనా ఒకటి యూస్ చేసినా సరే హెయిర్ అనేది చిన్నప్పటి నుంచే తెల్లబడిపోవడం ఇలాంటి సమస్యలు అయితే కనుక ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెయిర్కి కొబ్బరి నూనె దగ్గర నుంచి షాంపూ వరకు ప్యాక్స్ అయినా సరే ఏది కూడా కెమికల్స్ లేనిది మాత్రమే న్యాచురల్ది మాత్రమే మీరు యూస్ చేస్తే మనకి ఇలాంటి హెయిర్ సమస్యలు అయితే కనుక రావన్నమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ పొడిలు అన్నింటినీ కూడా చక్కగా ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ అయితే కనుక వేసేసుకోండి. ఈ నాలుగు నేను చెప్పిన ఈ నాలుగు పొడులు కూడా మన హెయిర్ని బ్లాక్ చేయడానికి న్యాచురల్గా అలాగే పర్మనెంట్గా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ నాలుగు పొడులు అయితే కనుక ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను దీంట్లోకి 2 స్పూన్ల వరకు ఆముదంని యాడ్ చేస్తున్నాను. అలాగే 1-2 స్పూన్ల వరకు మీరు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఆముదం అనేది కూడా మన హెయిర్ని బ్లాక్ చేయడానికి చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఆముదం అనేది చాలా మంచిది హెయిర్కి అయితే కనుక. ఆముదం మనకి హెయిర్ని బ్లాక్ చేయడానికి అలాగే ఒత్తుగా చక్కగా ఊడిపోకుండా రాలిపోకుండా చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హెయిర్ కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే మనం ఇందులో యాడ్ చేసిన కోకోనట్ ఆయిల్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ని ఆరోగ్యంగా ఉంచడానికి. కోకోనట్ ఆయిల్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బ్లాక్గా ఉంటుంది జుట్టు అనేది చక్కగా చాలా ఒత్తుగా పెరుగుతుంది నల్లగా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారంటే మినిమం 2-3 అవర్స్ అయినా సరే పక్కన పెట్టేసేయండి. 2-3 అవర్స్ తర్వాత మనకి ఇది కలర్ అనేది ఇంకా మంచి కలర్తో మనకి ఇంకా బ్లాక్ అవుతుంది అనమాట. కాబట్టి మినిమం 2-3 అవర్స్ అయితే కనుక ఇవన్నీ కలిపిన తర్వాత దీన్ని అయితే కనుక పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. కాబట్టి చూడండి, నేను 3-4 అవర్స్ తర్వాత ఈ విధంగా తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా రాస్తున్నాను అనమాట. పాయిల్ పాయిల్గా విడిదీస్తూ జుట్టుకి చక్కగా మంచిగా రాయండి. మొదల్లోకి బాగా రాసేయండి. ఇలా రాయడం వల్ల జుట్టు అనేది చక్కగా బ్లాక్ అవుతుంది. అలాగే మనకి జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. నెమ్మదిగా మీ జుట్టు అనేది చక్కగా శాశ్వతంగా బ్లాక్ అవుతుంది. తెల్ల వెంట్రుక అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మినిమం మీరు కనీసం 1 అవర్ నుంచి 2 అవర్స్ ఉంచుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మీరు మంచి షాంపూతో కానీ లేదంటే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల 100% మీ తెల్ల జుట్టు అనేది ఖచ్చితంగా నల్ల జుట్టుగా మారుతుంది. దీంట్లో అయితే కనుక ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మన పాతకాలపు అమ్మమ్మలు తాతలు యూజ్ చేసేయే కాబట్టి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.